హలో, ఈ వ్లాగ్ నేను ఈవినింగ్ చేస్తున్నాను. మా పొలం దగ్గరికి వెళ్తున్నాం మేము. ఎందుకంటే అత్త వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ ఒక్కసారి బయటికి వెళ్దాం అక్క అని అంటున్నారు పిల్లలు. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే జనాలంతా బయట తిరుగుతూ ఉంటారు, అది కూడా కరోనా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎందుకు బయటికి అని ఇంకా పొలం దగ్గరికి అయితే అలా వచ్చాము. సో ఇంకా అత్త వాళ్ళు షైనీ, మోని, ధీరజ్, సాయి, అక్క అక్క పిల్లలు, హని అందరం వచ్చాము. ఇంకా మేము వచ్చే టైంకి చాలా క్లౌడీగా ఉందన్నమాట క్లైమేట్ అనేది, మాకు బాగా నచ్చింది. సో ఇంకా పొలంలో ఆల్రెడీ నేను ఈ పొలంని ఒకసారి వ్లాగ్లో చూపించాను, కాకపోతే అప్పుడు మొత్తం దున్నేసారన్నమాట, అంటే ఎటువంటి పంట లేదప్పుడు. కానీ ఈసారి మాత్రం మొత్తం పంట వేశారు ఒక సైడ్ అంతా, అది కూడా చెనిక్కాయ తోట పంట వేశారు ఒక సైడ్ అంతా, ఇంకో సైడ్ వచ్చి కాకరకాయ వేశారంట. ఇంకా మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా ఇక్కడ పై పక్క చిన్న చిన్న మామిడి చెట్లు నాటామని. సో ఇక్కడ చూసారా మీరు, ఇదంతా కాకరకాయ అంట. సో ఇంకా కొద్దిసేపు అలా పొలంలో ఉండి వెళ్దాము అని చెప్పి వచ్చాము. కానీ మేము వచ్చే టైంకి కూడా చాలా క్లౌడీగా ఉన్నింది, ఇంకా సన్నగా వర్షం కూడా పడతా ఉన్నింది. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి ఎటువంటి ఏమంటారు క్లైమేట్ అనేది మనకి హాట్గా లేదు, చాలా కూల్గా ఉన్నింది. మేమైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నాము, ఎందుకంటే చూడండి గాలి చూడండి ఎలా వస్తుందో, అది కూడా చాలా చల్లగా వస్తుంది గాలి. ఇంకా ఒక్కసారి అలా పొలంలో మొత్తం నేనైతే వీడియోని షూట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి అందరూ వెళ్తున్నారు, అంటే ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, సెల్ఫీస్ తీసుకున్న వాళ్ళు సెల్ఫీస్ తీసుకుంటున్నారు, ఇంకా నేనైతే అందరినీ ఒక్కసారి షూట్ చేసుకుంటూ ఉన్నాను వీడియోని. ఇంకా అత్త వాళ్ళంతా ఫొటోస్ తీసుకొని ఒక్కసారి అలా పైకి వెళ్దాము అని చెప్పారు. ఇంకా సరే, ఒకసారి వాళ్ళు తీసుకున్న తర్వాత మేమైతే వెళ్తాము. ఇక్కడ చూడండి పంట కోస్తున్నారు కదా, అది పంట అయితే కోయట్లేదు, వాళ్ళు గడ్డి మొలుస్తుంది కదా దాన్ని వాళ్ళు కోస్తున్నారంట. పంట రావడానికి ఇంకా 2 to 3 months పడుతుంది అని చెప్పారు అక్కడ అంకుల్. ఇక్కడ మీకు మేఘాలు కనపడుతున్నాయి కదా. సో ఇట్లాంటి క్లైమేట్ ఎవరికైనా నచ్చుతుంది అంటే వాళ్ళు కామెంట్లో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మేమందరం కలిసి పై పక్కకి వెళ్తున్నాము, మొత్తం వేసేసారన్నమాట చెనిక్కాయ పంట, అది కూడా చాలా గ్రీన్గా ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ కాసేపు అలా ఉండి ఎంజాయ్ చేస్తాము. కూర్చో ఋషి, వద్దు ఋషి కూర్చో, భయం మరే స్కార్ఫ్ తీరా, అంత దూరం పోతే ఆడమే తీసేది. ఆడేందో కోస్తానరే చెనిక్కాయలేనా, ఆడ కోస్తానారు చెనిక్కాయలేనా, చూడు ఇట్లా పెట్ట చూడు, దగ్గరికి రంగా నీకు కనబడేలాగా మేము తీసాంలే. ఆరా దీంట్లో ఇది ఆఫ్ అయిపోయింది, ఇక్కడ చూసారా అక్క చూడండి సెల్ఫీ తీసుకుంటోంది, ఇంకా అది కూడా షైనీ వచ్చి వెనకాల నిలబడింది. ఇంకా వాళ్ళకైతే సెల్ఫీలు పిచ్చి మాత్రం మానదు, షైనీకి అయితే ఇంకా ఎక్కువ సెల్ఫీస్ పిచ్చి తను ఫోటోషూట్ బాగా తీసుకుంటుందన్నమాట. ఇంకా మేమందరం కలిసి అలా ఒక్కసారి మొత్తం ఒకసారి చుట్టూ తిరిగి వద్దామని చెప్పి వెళ్తున్నాము, కానీ మధ్యలో అయితే అలసిపోయాము. ఇక్కడ చూడండి అందరం ఎలా కూర్చునేసాము. స్మైల్ ఫోటో కూడా స్మైల్ ఏంటంటే వీడియో
ఇంకా వర్షం అయితే పడుతోంది సన్నగా, ఇంకా తడవడం ఎందుకు అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము ఇంటికి. అందరం కార్ అయితే ఎక్కుతున్నాము. ఇంకా ఇక్కడ దగ్గరలోనే మాకు మాచుపల్లి అన్నమాట ఇదంతా. సో ఇక్కడ ఒక చెరువు ఉంది. సో మీకు ఆ చెరువునైతే నేను చూపిస్తాను, కానీ మేమైతే దిగలేదు. ఎందుకంటే అక్కడంతా దిగడం ఎందుకు అన్నట్టు మేము దిగలేదు. చూడండి ఇక్కడంతా కనపడుతుంది కదా వాటర్, ఇదే అన్నమాట మాచుపల్లి చెరువు. చాలా వాటర్ ఉండేవి కానీ ఇప్పుడు అంత లేవు. ఇంకా మేము దిగకుండా అలానే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళడానికి, రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ చూడండి మొత్తము ఈ సైడ్ అంతా పొలాలే ఉంటాయి. ఇక్కడ చూడండి పొలం వేశారు, అది కూడా రైస్ వేశారు వాళ్ళు. మొత్తం ఇలానే ఉంటుంది క్లైమేట్ అంతా. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో ఈ పొలాలు ఉంటాయి. సో ఎప్పుడైనా మా కూడా బోర్ కొట్టినప్పుడు మేమంతా ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తాము. ఇంకా నేనైతే ఇంటికైతే వెళ్తున్నాను. ఇంకా పొలం నుంచి అయితే వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చాను నేను. చిన్నసాయి వచ్చింది, ఇంకా మేమిద్దరం కాసేపు కూర్చొని మాట్లాడుతున్నాం. చిన్నసాయి అయితే శారీ కట్టింది. ఇంకా చిన్నసాయి పాప మార్నింగ్ నుంచి శారీతోనే ఉన్నిందంట. తను మార్నింగ్ కట్టుకునింది, ఇంకా నేను వస్తానని చెప్పి నైట్ వరకు అలానే ఉన్నిందంట నాకు చూపించాలని. అదే చెప్తోంది, అక్క నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి. సో నేను సాయిని చూసినప్పుడల్లా నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే బాగుండేది అనిపించేది. ఇంకా మా రిలేషన్ అలాంటిదనమాట, ఎప్పుడూ తను నా కోసం వెయిట్ చేస్తుంటుంది. నేను వచ్చిన వెంటనే తనకి మెసేజ్ చేస్తూ రా అని చెప్పి పిలుస్తుంటాను. ఇంకా నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ మొత్తానికి దేవుడు నాకైతే చిన్నసాయిని నా సిస్టర్గా ఇచ్చారు. మేమిద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో, తన కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. బాగానే ఉంది సాయి, అంటే ఇంట్లో పెట్టొచ్చునా అమ్మో ఇంట్లో? ఇంకా పోయి చూడాలి. ఇప్పుడు ఏం చీర కట్టినావు ఈరోజు? స్పెషల్ ఎన్ని స్పెషల్? బాగుందిలే సారీ నీకు, కానీ బ్లౌజ్ అది బ్లాక్, దానికంటే ఏదైనా బ్రౌన్ అట్లా వేసింటే బాగుండండి ఏమో. బాగుంది నీకు సారీ, కానీ కొంచెం ఇంకా స్టిఫ్ తింటే ఇంకా బాగుండండి. సారీ సారీస్ కలెక్షన్ అప్పుడు చూపిద్దాంలే. డన్. ఓకే, ఎవరు ఇక్కడ అనుకుంటున్నారా? ఎవరో కాదు, నా జూనియర్ మనోజ్ఞ అని అలా అలా వచ్చి చూసిపోదాం అని చెప్పేసి నా కోసం వచ్చింది అనమాట. అర్థమైతుందా? కాలేజీలో చెప్పిందా సరిగ్గా అర్థం అవ్వదు. మళ్ళీ మళ్ళీ ఆ క్లాస్ వింటూ మళ్ళీ చూసినామేమో చైనా యాప్ తీసేయంటారా బాబు అది ఇది అంటారు. మళ్ళీ ఏం చెప్పాలా కాళ్ళ ఏంటో కాలేదు అనుకుంటా మనం వింటున్నాం అంటే ఏం లేదు. తర్వాత పెద్ద తండ్రి ఏమో బయటికి వెళ్ళొద్దంటారు. అదే అని బ్యారిగేట్స్ అడ్డం పెట్టేసి సందరూ పెట్టుండారు బ్యారిగేట్లు కదా పక్కన చెల్లుకోవడమే. మళ్ళీ కంటైన్మెంట్ జోన్ రావద్దు, నీకు కాల్ చేస్తాను ఇంటికి వచ్చిస్తాము గ్రోసరీస్ అది ఇది అంటారు. అది కడపలో అంటే ఇంకా చెప్పను ఇష్టం తెలిసిందే కదా. ఏదో అలా నడుస్తుంది, ఏదో టైంపాస్ పొద్దున్నేయడం తినడం పడుకోవడం అలా అలా టైంపాస్ చేస్తే ఏదో. సో ఫ్రెండ్స్, చిన్నసాయి తన ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేసింది కదా. సో ఇంకా నా వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. తర్వాత ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, స్టే హోమ్, స్టే సేఫ్.